హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రవీందర్. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గానికి కురసాల కన్నబాబు గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఈ ప్రాంతంలో ఎంతవరకు డెవలప్మెంట్ చేసింది? మరి ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి అంటే గతంలో ఏదైతే జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నానాజీ గారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నటువంటి తరుణం, అదేవిధంగా ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వారాహి యాత్ర ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది, ఈ నేపథ్యంలో మేము గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ప్రాంతం ఏమైనా డెవలప్ అయిందా? మొత్తం పోయిందండి, మొత్తం జగన్ ఉన్న అలా నాశనం చేసి పడేసింది. చాలా మందికి పింఛన్లు రావట్లేదు, పొమ్మ అలా ఎడుతున్నారని, అలాగే చేతి కళలు కూడా ఏమి లేవని, డ్రైనేజ్ కళలు లేవు, డ్రైనేజ్ కళలు కూడా ఏమి గొడవలు ఉన్నాయని, ఓకే అవి చూడడం కాళ్ళు చూడని. అది జగన్ వచ్చి మాకు బొక్కనే బాబు, ఆడు మొత్తం సొమ్మని తట్టిపోయాడు, అలా జరిగింది. ఆడు ఎక్కువ తిన్నాం అంత మొత్తం స్థలాలు మొత్తం అన్ని ఇల్లు అని నమ్ముకున్నాం, ఏవి లేక అలా ఉన్నాం. జగన్ అన్న పవిత్రం బాగలేదు, అలా నాకు ఫస్ట్ ఓడి వచ్చింది. ఇప్పుడు రావాల్సిన ఓటు అంటే నేను జనసేనకి వేస్తున్నాను. జనసేనకి పవన్ కళ్యాణ్ వేస్తున్నాను. పవన్ కళ్యాణ్ 100% గెలుస్తాడని ఉందని ఇప్పుడు వచ్చిందని కొత్తగా వచ్చింది. ఎవరో 100 మాట్లాడతారని, 100లో ఒకళ్ళు కుక్కలు ఉంటారు కదా, అది నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని. అంతే ఎట్లా ఉందండి జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే, గత ప్రభుత్వాల కల్లా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని మేలేమి కనిపించట్లేదు మాకు. అమ్మఒడి అంటున్నారు ఒక 60% పడుతున్నాయి డబ్బులు, 40% పడతలేదు. మత్స్యకార భరోసా అని 10,000 వేస్తున్నాడు సంవత్సరానికి. 6 పేర్లు పెడితే తెప్ప మీద ఒక 3 పేర్లు వస్తున్నాయి, 3 పేర్లు రావట్లేదు. అది ఎట్లాగంటే తర్వాత రాసి పెట్టమంటున్నారు, రాసి పెట్టేలాగుండి ఒక 4 నెలలు 3 నెలల వరకు చూస్తున్నాం, రాకపోవడం ఏమి జరగటం లేదు. ఇంకా వచ్చిన పేర్లే దక్కుదలు అవుతున్నాయి. ఎలక్షన్స్ రాబోతున్నాయి, దగ్గరలో ఉన్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ జనసేనకు ఉంది ఉంది. ఏంటంటే మా ఆయన పంతా నానాజీ గారు ఆయన ఎమ్మెల్యే కాకముందు మాకు 60 కుటుంబాలకు కాలువ తవ్వించి మా మత్స్యకారులకు సముద్రంలో వేటకెళ్ళటానికి ఆయన చేశారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఇలా చేశాడంటే అవుతే ఇంకా మాకు తిరిగి మంచి పనులు చేస్తాడని చెప్పేసి మేము నానాజీ గారికి చేయాలను. వస్తారు మీ ప్రాంతానికి నానాజీ గారు? చాలాసార్లు వచ్చారు నానాజీ గారు, సుమారు లేదంటే 10-15 సార్లు వచ్చారు. డ్రైనేజీలు కూడా తవ్వుతానని అన్నారు. చాలా మంచి కార్యక్రమాలు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఇలా చేశాడంటే రేపు పొద్దుట ఎమ్మెల్యే అయితే మాకు మంచి పనులు చేస్తాడని మేము ఆయన ఆశిస్తున్నాం. పింఛన్ పెట్టుకున్నానని రాలేదు. వారంటీ కూర అడిగాను, ఈ నెల వస్తుంది వచ్చే నెల వస్తుంది అంటాడు అంతే. మా ఆయన చచ్చిపోయి 3 సంవత్సరాలు అవుతుంది, రాలేదు. మీ ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడ? కన్నబాబు గారు, కన్నబాబు గారు వచ్చారు, చెప్పాను ఒకసారి వారు అక్కడ సచివాలయం కలమన్నాడే, వెళ్తే సచివాలయానికి వెళ్ళాం. మా వారంటీ కూర కూడా చెప్పాను, చెప్తే సచివాలయం రాసావమ్మా వస్తుంది అంటున్నారు, రాలేదు. మా ఊరి కాలువ లేవు, ఎప్పుడు చూసినా మా ఊరు బాగుపడతలేదు, ఇలాగే ఉంటుంది. ప్రతి ఊరు బాగుంటుంది, మా ఊరు ఇలాగే ఉంటుంది. మరి మీరు అడగొచ్చు కదా, అడుగుతున్నావు కదండి, ఎన్నిసార్లు అడగండి, కాలువలు లేవు, ఇలాగే ఉంటుందండి. పట్టాలని ఇచ్చేసారు, ప్రతి ఊరికి తలాలు ఇచ్చేది, ఈ ఊరికి పట్టాలు ఇచ్చేసారి, తలాలు చూపిలేదు చూపిలేదు. పట్టాలు ఇచ్చేసారు, ఇచ్చారు ఆ పట్టాలు ఇచ్చారంట మరి తలాలు లేని వాళ్ళకి, తలాలు చూపిలేదు చూపిలేదు. ప్రతి ఊరికి తలాలు ఇచ్చేసారి ఇల్లు అయిపోతున్నాయి, ఈ ఊరికి అవలేదు. ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పుడు, ఓట్లు ఎవరికి వేస్తారు ఓటు? ఏమయ్యా ఎవరికి వేయాలండి, ఎవరికి వేసినా ఆ చూద్దాం, చూసుకుంటున్నారే. మా ఊరు బాగుపడతలేదు, ఇలాగే ఉంటుంది మా ఊరు, ఎదుగులేదు బొదుగులేదు. ఎట్లా ఉందమ్మా జగన్ వచ్చిన తర్వాత మీకు ఏమన్నా మేలు జరిగింది? జరిగిందండి, అంటే కుళాయిలు నీరు బాగుందండి, నీరు బాగా వస్తున్నాయండి ముందు మీద, అంతేనండి. అమ్మవారి దెబ్బలు సగం ఎందు పక్క పరే పర్లేదు అమ్మవారి దెబ్బలు. అడిగామండి, పడతాయే లేట్ అవుతుంది అన్నారు అంతే. మాకు కాలాలు లేవండి, వాటర్ ఎండాకాలం అయితే అసలు నీళ్ళు దొక్కవు, కాలాలు లేవు, కులాలు లేవు, రోడ్లు వేసారు అంతే.
వరస వస్తే మునిగిపోద్ది అండి ఇదంతా రోడ్ అంతా వచ్చేద్దండి అదంతా మునిగిపోయి మోచేద్ది అండి మామూలుగా వర్షాకాలం చూస్తే మీకు తెలుస్తుందండి వచ్చారండి చంద్రబాబు నాయుడు జగన్ అదే అప్పుడు వచ్చారండి చాలా అప్పట్లో వచ్చారండి చాలా రోజులు అవుతుంది వచ్చి చెప్పేవండి పెట్టించుకోరు ఇంకేం చేద్దాం చేతనమ్మంటారు ఇంకేం చేయరు జగన్ కి అయితే బిల్లింగ్లు ఇచ్చారండి ఆ పక్క అయితే యానవకాశ అయితే కాపురాలు చేస్తున్నారండి జగన్ బిల్లింగ్లు ఇచ్చి ఇంట్లో దిగిపోయి మేడలు కట్టుకుంటున్నారు కొట్లు అన్ని అయిపోయాయి ఇక్కడ పట్టాలు ఒకటి ఇచ్చారు ఇంకా ఇల్లు తలాలు కూడా చూపించలేదు అంతేనండి చూపించలేదండి అడిగామండి అడిగితే ఏం చెప్తారో ఇస్తామంటున్నారు అంతే ఇంకేం మాట్లాడలేదు గలాస్కేతామండి ఓకే గలాస్కేతాం ఒకవేళ వస్తే కొంచెం మేలైనా జరుగుతుంది కదా అని వేస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ గెలిచారు గలాస్కూర గెలిస్తే ఒకవేళ బాగుపడుతుందేమో అని ఊడు చూడాలండి.